ఓటమి ఎంత పనిచేస్తోంది, టీడీపీని తుత్తనీయులు చేస్తోంది. చంద్రబాబు విదేశీ పర్యటనలో బిజీగా ఉన్న వేళ టీడీపీలోని అసంతృప్తులు ఇక ఆ పార్టీలో భవిష్యత్తు లేదని తమ దారి తాము చూసుకుంటున్నారు. కరుడుగట్టిన పార్టీ వాదులు కూడా ఇప్పుడు టీడీపీని వీడుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. టీడీపీ ఆది నుంచి అండగా ఉన్న దేవినేని ఫ్యామిలీ యువనాయకుడు ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు తాజాగా వార్తలు బయటకు వస్తున్నాయి. టీడీపీ యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన వైసీపీలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసిందే. కృష్ణా జిల్లాలో బలమైన ఫ్యాక్షన్, ప్రధాన సామాజిక వర్గానికి చెందిన దేవినేని అవినాష్ టీడీపీకి గుడ్ బై చెప్పడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. సీఎం జగన్ విదేశాల నుంచి తిరిగి రాగానే అవినాష్ వైసీపీలో చేరడం దాదాపుగా ఖాయమైందని సమాచారం. దేవినేని నెహ్రూ విజయవాడతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపిన నేత. తండ్రి నెహ్రూ మరణం తర్వాత ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్ టీడీపీలో భవిష్యత్ లేదని నిర్ణయించుకున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అవినాష్ గుడివాడ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. ఓడిపోయాక టీడీపీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న అవినాష్ ఇప్పుడు వైసీపీలో చేరాలని డిసైడ్ అవ్వడం టీడీపీకి షాకింగ్ లా మారింది.